సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసాం అధ్యక్ష, అది మా చిత్తశుద్ధి అనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. మరి ఇంటర్ కాలేజీ విద్యార్థులకి ఉచితంగా బ్యాగులు పుస్తకాలు గత ప్రభుత్వం రద్దు చేస్తే మేము మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది అధ్యక్ష. పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని తల్లిదండ్రులు మళ్ళీ అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి డైట్ ఛార్జీలు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవన్నింటినీ కూడా విడుదల చేయడం జరిగింది అనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. సుమారు 6,000 దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 5,000 ఇస్తే ఇవాళ 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. అర్చకులకు 10,000 నుంచి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష. మరి అట్లానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపు 9,151 కోట్ల కేటాయింపుల్ని అదనంగా తీసుకురావడం జరిగింది రైల్వే బడ్జెట్లో అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లానే పన్నుల వాటాని కూడా గతంలో కన్నా ఎక్కువగా 5,776 కోట్ల రూపాయలను ఈరోజు కేంద్రం నుంచి సాధించుకున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం అధ్యక్ష. ప్రజలు ఎట్లా అయితే నిశ్శబ్ద విప్లవాన్ని ఇచ్చారో ఈ ప్రభుత్వం కూడా నిశ్శబ్దంగా ఈ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం పనిచేస్తా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లానే తెలంగాణ నుంచి 2,445 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అధ్యక్ష కేవలం 4 నెలల్లో మేము కేంద్ర ప్రభుత్వ జోక్యం తోటి కేంద్రం నుంచి ఆ డబ్బులు మనకు వచ్చే రకంగా చేసుకున్నాం అధ్యక్ష. ఇది ప్రభుత్వం సాధించినటువంటి విజయం కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు అంటే వారంలోనో 10 రోజుల్లోనో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏదో ఒక మంచి వార్త, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రకటన కేంద్రం నుంచి వస్తా ఉంది అధ్యక్ష. అదే గత పాలనలో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తే ఆ కేసుల వాయిదాల గురించో, కేసుల్లో జాప్యం చేసుకునే దాని గురించో చర్చ జరిగింది తప్ప ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి గురించి జరగలేదు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. డాక్రా మహిళలకి అప్పుల్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. అన్ని జిల్లా హాస్పిటళ్లలోనూ సిటీ స్కాన్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. క్యాన్సర్ మీద అవగాహన పెంచి ప్రతి మహిళకు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది అధ్యక్ష. నేతన్నలకు మేము ఏదైతే హామీ ఇచ్చామో 25 కోట్ల రూపాయలతో వాళ్ళకి ఆరోగ్య బీమాను అమలు చేయడం జరుగుతోంది అధ్యక్ష. హజ్ యాత్రికులకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇమాంలకి, మౌజన్లకి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు